2023 హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం సాధారణంగా ఆషాఢ మాసం తర్వాత శ్రావణ మాసం వస్తుంది. అయితే 19 ఏళ్ల తర్వాత అధిక శ్రావణ మాసం, నిజ శ్రావణ మాసం వచ్చాయి. ఈ సందర్భంగా ఈ మాసాల్లో ముఖ్యమైన పండుగలు, వ్రతాలు ఎప్పుడొచ్చాయో తెలుసుకుందాం రండి. హిందూ మతంలో ప్రతి ఒక్క మాసానికి ఒక విశిష్టత ఉంది. అయితే శ్రావణ మాసానికి ఉన్న ప్రత్యేకతే వేరు. ఈ మాసాన్ని ఉపవాసాలు, పండుగల మాసంగా పరిగణిస్తారు. ఈ కాలంలోనే వర్షాలు అధికంగా కురుస్తాయి. వాగులు, వంకలు, సరస్సులు, చెరువులు, నదులు పొంగి పొర్లుతాయి. వీటన్నిటి సంగతి పక్కన పెడితే ఈ ఏడాది అధిక శ్రావణ మాసం వచ్చింది. ఇది రావడానికి కారణం పంచాంగాల లెక్కింపులో తేడాలే కారణమని పండితులు చెబుతున్నారు. సౌరమానం ప్రకారం కాలాన్ని లెక్కిస్తే 360 రోజుల 6 గంటలు వస్తే చంద్రమానం ప్రకారం 354 రోజులు మాత్రమే ఉంటాయి. అంటే దాదాపు 11 రోజుల తేడా ఉంటుంది. ఈ ఏడాది గణంలో ఉండే ఈ తేడాలను బ్యాలెన్స్ చేసేందుకు ప్రతి 3 ఏళ్లకు ఒకసారి ఒక మాసం అధికంగా వస్తుంది. అయితే అధిక శ్రావణ మాసం మాత్రం 19 ఏళ్లకు ఒక్కసారి మాత్రమే వస్తుంది. దీన్ని అధిక శ్రావణం అంటారు. తెలుగు పంచాంగం ప్రకారం జూలై 18 నుండి అధిక శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. ఇది ఆగస్టు 16 వరకు ఉంటుంది. ఆ మరుసటి రోజు ఆగస్టు 17వ తేదీ నుండి నిజ శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. ఇది సెప్టెంబర్ 16 వరకు ఉంటుంది. ఈ సందర్భంగా శ్రావణ మాసంలో వచ్చే ముఖ్య పండుగలు, వ్రతాలేంటో తెలుసుకుందాం. పరమేశ్వరుని ఆరాధనకు శ్రావణ మాసం ఉత్తమమైనదని పరిగణిస్తారు. అందులో శ్రావణ సోమవారం రోజున శివుడిని పూజించడం వల్ల ప్రత్యేక ప్రయోజనాలు పొందవచ్చని చాలామంది నమ్ముతారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో జూలై 18వ తేదీన మంగళవారం నుండి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. ఇదే మాసంలో వచ్చే శ్రావణ శుక్రవారానికి ఎంతో ప్రాముఖ్యత కూడా ఉంది. శ్రావణ మంగళవారం శ్రావణ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం రోజున మంగళ గౌరీ వ్రతం ఆచరిస్తారు. కొత్తగా పెళ్ళైన స్త్రీలు పెళ్లి జరిగి 5 సంవత్సరాల పాటు ఈ వ్రతాన్ని ఆచరించాలి. అదేవిధంగా కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలు ఉదయాన్నే ఇంటికి పిలిచి పూజలు చేసి ఆ తర్వాత రాత్రి మేల్కొలుపులు నిర్వహిస్తారు. శ్రావణ మాసంలో మంగళ గౌరీ వ్రతం చాలా ముఖ్యంగా చేసుకోవాల్సినటువంటి వ్రతం. శ్రావణ బుధ గురువారాల్లో బుధుడిని, గురుడిని ప్రత్యేకంగా పూజిస్తారు. ఈ వ్రతాన్ని 7 సంవత్సరాల పాటు ఆచరిస్తారు. సంపద, తెలివితేటలు, విద్య పెరగాలంటే కోరుకునేవారు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. అయితే బుధుడు, గురుడి ఆరాధన అనేక ఇళ్లలో సాంప్రదాయబద్ధంగా జరుగుతుంది. శ్రావణ శుక్రవార వేళ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం ఎంతో ప్రత్యేకమైనది. ఈ పవిత్రమైన రోజున లక్ష్మీదేవిని ఆశీస్సులు పొందేందుకు అత్యంత అనుకూలంగా సమయమని చాలామంది నమ్ముతారు. ఈ పర్వదినాన అమ్మవారికి పూజ చేయటం వల్ల సంతాన సౌభాగ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. శ్రావణ శనివారం శ్రావణ మాసంలో ప్రతి శనివారం నాడు అశ్వత్థ పూజలు చేస్తారు. అదేవిధంగా శ్రీ మహావిష్ణువుకు ప్రతిరూపంలో పరిగణించి రావి చెట్టును కూడా పూజిస్తారు. అదేవిధంగా శ్రావణ మాసంలోని అన్ని శనివారాల్లో స్తంభం లేదా గోడపై నరసింహస్వామి అవతారాన్ని ఉంచి పూజ చేస్తారు. ప్రహ్లాదుడి కోసం దేవుడు నరసింహ అవతారం ఎత్తాడు కదా, ఆ సమయంలో ఆయన స్తంభం నుంచి ప్రత్యక్షమయ్యాడు. దీనికి ప్రతీకగా స్తంభం లేదా గోడపై స్వామివారి చిత్రాన్ని పూజిస్తారు. శ్రావణ ఆదివారం శ్రావణ మాసంలో 9వ ఆదివారం రోజున మహిళలు ఆదిత్య రానుభాయ వ్రతం ఆచరిస్తారు. ఈ సమయంలో సూర్యుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్షను ఆచరిస్తారు. హిందూ మత విశ్వాసం ప్రకారం ఆదివారం నాడు సూర్య భగవానుడికి అంకితం చేయబడింది. అందుకే ఆదివారం రోజున సూర్యదేవుణ్ణి ఆరాధించడం వల్ల ఖచ్చితంగా శుభ ఫలితాలు వస్తాయని చాలామంది నమ్మిక. నాగపంచమి శ్రావణ మాసంలో పంచమి తిథి నాడు నాగపంచమిగా పరిగణిస్తారు. ఈ పవిత్రమైన రోజున నాగదేవతలకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఈసారి శ్రావణ నాగపంచమి 21వ తేదీ సోమవారం నాడు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో నాగపంచమి రోజున పుట్టలోనే పాములకు పాలు, గుడ్లు నైవేద్యంగా సమర్పిస్తారు. ఇలా చేయడం వల్ల సర్పదోషాలు తొలగిపోతాయని చాలామంది నమ్ముతారు. రాఖీ పౌర్ణమి
ప్రతి ఏటా శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమిని శ్రావణ పౌర్ణమి అని, రాఖీ పౌర్ణమి లేదా కొబ్బరి పూర్ణిమగా పరిగణిస్తారు. ఈ ఏడాది ఆగస్టు 30వ తేదీన రాఖీ పండుగ వచ్చింది. ఈ సమయంలో సోదరులందరికీ సోదరీమణులంతా రాఖీ కట్టి పండుగను జరుపుకుంటారు. మహారాష్ట్రలో నార్లీ పూర్ణిమ పేరిట కొబ్బరికాయలను సాగరానికి సమర్పిస్తారు. మరోవైపు శ్రావణ మాసంలో అష్టమి రోజున రోహిణీ నక్షత్రం వేళ శ్రీకృష్ణుడు జన్మించాడని నమ్ముతారు. అందుకే ఈ ఏడాది శ్రీకృష్ణ జయంతి సెప్టెంబర్ 6న బుధవారం రోజున జరుపుకుంటున్నారు. మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను, ఇది ఒక గమనిక అనుకోండి. ఇక్కడ అందించిన సమాచారం పరిహారాలన్నీ మీకు ఒక ముఖ్య గమనిక. ఇక్కడ అందించిన సమాచారం పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ప్రగాఢంగా ఆధారపడి ఉన్నవి. దీనికి సంబంధించినటువంటి శాస్త్రీయాలు కానీ ఏవైనా ముఖ్య సమాచారాన్ని మీ పరిగణలోకి తీసుకునే ముందు సంబంధించినటువంటి నిపుణులను సంప్రదించి విషయాన్ని పై విషయాన్ని తెలుసుకోగలరని నమ్ముతూ మీ జ్వాలా బ్లాగ్స్. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్, టేక్ కేర్.